హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు నేను జేఎల్ఎంది టూ థౌజండ్ నైన్టీన్ సెకండ్ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నాను సో సెకండ్ క్వశ్చన్ ఏముంది ఏ ఓల్టేజ్ ఆఫ్ వి ఈక్వల్స్ టు వన్ ఫార్టీ వన్ పాయింట్ ఫోర్ ఇంటూ సైన్ బ్రాకెట్ హండ్రెడ్ ఫై టీ ప్లస్ థర్టీ డిగ్రీ ఈజ్ అప్లైడ్ అక్రాస్ ఏ ట్వంటీ ఓమ్ రజిస్టర్ ద ఫేస్ డిఫరెన్స్ ఆఫ్ కరెంట్ విత్ రెస్పెక్ట్ టు ఓల్టేజ్

ఓకేనా అంటే ఈ ప్రాబ్లంలో ఏమేమి ఇచ్చాడు కదా అన్నీ ఫస్ట్ మనము రాసుకోవాలి సో ఫస్ట్ ఈయన ఏనిచ్చాడు వి టు వన్ ఫార్టీ వన్ పాయింట్ ఫోర్ ఇంటూ సైన్ బ్రాకెట్ హండ్రెడ్ పై ప్లస్ థర్టీ డిగ్రీ హండ్రెడ్ టీ ఓకేనా హండ్రెడ్ టీ ఇంటూ థర్టీ డిగ్రీ ఇది గివన్ డేటా ఉంది సో ఫ్రెండ్స్ ఈ ఫార్ములా ఎలా ఉందంటే వి కోస్టు విఎం ఇంటూ సైన్ టీటా ఓకేనా ఇలా ఉంది ఓకేనా సో ఇక్కడ విఎం అంటే ఏంటి వన్ ఫార్టీ వన్ పాయింట్ ఫోర్ ఓల్ట్ ఓకేనా ఇది మనము రాసుకోవాలి విఎం ఇక్వస్ టు వన్ ఫార్టీ వన్ పాయింట్ ఫోర్ ఓల్ట్ ఓకేనా ఇది మీరు రాసుకోండి సో ఫ్రెండ్ నెక్స్ట్ ఆయన ఈ క్వశ్చన్లో రెజిస్టెన్స్ ఆర్ ఇక్వస్టు ట్వంటీ ఓమ్ ఇచ్చాడు ఓకేనా ట్వంటీ ఓమ్ ఇచ్చి ఈయన టూ క్వశ్చన్స్ అడిగారు ఫస్ట్ క్వశ్చన్ ఏముంది అంటే దీనిలా ఆర్ఎంఎస్ కరెంట్ ఏముంది కదా అది ఎంత అంట క్వశ్చన్ అడిగారు ఓకేనా ఇది ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఏం అడిగారంటే ఇది రిజిస్టన్స్ ఏముంది కదా రిజిస్టరు సో రజిస్టర్ల ఓల్టేజ్కి ఇంకా కరెంట్కి ఫేస్ యాంగిల్ ఎంత ఫేస్ డిఫరెన్స్ ఎంత అంటే ఫేస్ రిలేషన్షిప్ బిట్వీన్ ఓల్టేజ్ అండ్ కరెంట్ ఇన్ ప్యూర్ రజిస్టివ్ సర్క్యూట్ ఎంత అంట క్వశ్చన్లో అడిగారు ఓకేనా సో ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్కి సాల్వ్ చేసుకోక ముందు ఒక పాయింట్ నేను క్లియర్ చేస్తాను ఎప్పుడైనా ఒక రజిస్టర్లా కరెంట్ ఇంకా ఓల్టేజ్కి యాంగిల్ ఏముంది కదా రజిస్టివ్ సర్కిట్లా అది జీరో ఉంటుంది ఓకేనా దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా సో ప్యూర్ ఇండక్ట్లా ప్యూర్ ఇండక్టివ్ రిజిస్ ప్యూర్ ఇండక్టివ్ సర్క్యూట్లో ఏముంటుంది ప్యూర్ కెపాసిటివ్ కెపాసిటీ సర్కిట్లా ఏముంటుంది కదా అవి అన్నీ నేను వేరే చాప్టర్లో ఆల్రెడీ కవర్ చేశాను దానికి మీరు చూడండి సో ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఈ వన్ పాయింట్ మనకి సాల్వ్ అయింది వన్ ఆన్సర్ మనకి వచ్చేసింది జీరో డిగ్రీ సో నెక్స్ట్ నాకు ఏం కావాలి ఐ ఐఆర్ఎంఎస్ వాల్యూ కావాలి ఓకేనా సో దీనికి మనం ఎలా కనుక్కోవాలి సో ఫ్రెండ్స్ ఇది ఆర్ఎంఎస్ వాల్యూ ఏమి ఉంది కదా ఆర్ఎంఎస్ వ్యాల్యూ దీనికి ఇంకొకటి పేరు ఉంది ఎఫెక్టివ్ వాల్యూ ఓకేనా ఎఫెక్టివ్ వాల్యూ ఓకే ఎఫెక్టివ్ వ్యాల్యూ ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు నేను ఈజీగా ఫా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు కదా ఇది నేను ఎందుకు చెప్తానంటే చాలా జనకి ఇది కన్ఫ్యూజ్ అవుతుంది ఆర్ఎంఎస్ వ్యాల్యూ అంటే ఏంటి ఎఫెక్టివ్ వాల్యూ అంటే ఏంటి అంట ఈ రెండు సేమ్ ఫ్రెండ్స్ ఓకేనా సో ఐఆర్ఎంఎస్ ఫార్ములా ఏముంది అంటే ఫస్ట్ నాకు ఐఆర్ఎంఎస్ కొనుక్కోకముందు ఐఆర్ఎంఎస్ది ఫార్ములా ఏముంది ఐఆర్ఎంఎస్ ఇక్కోస్టు లేదా ఎఫెక్టివ్ కరెంట్ ఇక్కోస్టు ఫార్ములా నేను ఏం చెప్పాను జీరో పాయింట్ సెవెన్ జీరో సెవెన్ ఐఎం అంట చెప్పాను ఓకేనా సో ఫస్ట్ నేను ఆఎంకి కనుక్కోవాలి తర్వాత ఈ ఫార్ములాలో ఈ వాల్యూ పెట్టాలి ఓకే సో ఇప్పుడు నేను ఆఎంకి కనుక్కుందా కనుక్కుంటున్నాను ఆఎం అంటే మ్యాక్సిమం కరెంట్ సో మ్యాక్సిమం కరెంట్ ఫార్ములా ఏముందంటే మ్యాక్సిమం కరెంట్ ఫార్ములా ఆస్టు మ్యాక్సిమం ఓల్టేజ్ డివైడెడ్ బై రెజిస్టెన్స్ ఉంది సో మ్యాక్సిమం ఓల్టేజ్ ఆల్రెడీ ప్రాబ్లమ్లా ఇచ్చేశాడు ఎంత వన్ ఫార్టీ వన్ పాయింట్ ఫోర్ ఓల్ట్ ఉంది ఓకేనా సో తరువాత రెజిస్టెన్స్ ఎంత ఉంది ట్వంటీ ఓమ్ ఉంది ఓకే సో దీనికి సాల్వ్ చేస్తే మ్యాక్సిమం కరెంట్ ఎంత వస్తుంది సెవెన్ పాయింట్ జీరో సెవెన్ ఎంపిఆర్ వచ్చింది ఓకేనా ఇప్పుడు నేనేం చేయాలి ఇది మ్యాక్సిమం కరెంట్కి ఐఆర్ఎం ఐఆర్ఎంఎస్ ఫార్ములా ఉంది కదా అక్కడ నేను పెడతాను ఓకే ఇది ఫార్ములా ఉంది సో ఇక్కడ జీరో పాయింట్ సెవెన్ జీరో సెవెన్ ఇంటూ ఐఎంఎం ఫార్ములా ఉంది ఆఎం ఎంత వచ్చింది సెవెన్ పాయింట్ జీరో సెవెన్ ఎంపియర్ వచ్చింది ఓకేనా సో దీనికి సింప్లిఫై చేస్తే ఐఆర్ఎంఎస్ ఎంత వస్తుంది ఫైవ్ ఎంపీఆర్ వస్తుంది ఓకేనా ఫైవ్ ఎంపిఆర్ వస్తుంది సో ఇప్పుడు ఈ ప్రాబ్లం సాల్వ్ అయింది కదా ఐఆర్ఎంఎస్ ఎంత ఉంది ఫైవ్ ఎంపీఆర్ ఉంది సో యాంగిల్ ఎంత ఉంది జీరో డిగ్రీ ఉంది ఓకేనా సో ఈ క్వశ్చన్లో ఆన్సర్ ఎక్కడ ఉంది సో ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ ఆన్సర్ అంతా ఆప్షన్ బి జీరో డిగ్రీ అండ్ ఫైవ్ ఎంపీయర్ ఈస్ ద ఆన్సర్ ఓకేనా ఆప్షన్ బి ఈస్ ద ఆన్సర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్